హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవి స్కూల్ కిచెన్. ఈరోజు మన వీడియోలో కేజీ చికెన్తో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ ఇలా కనుక ట్రై చేస్తే చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి 1 లేదా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, సన్నగా తరుముకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం వేసిన మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని 1 అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేయడానికి టైం లేకపోతే ఈ చికెన్తో మనం ఫ్రై చేసేసుకోవచ్చు. 1 అరగంట తర్వాత చికెన్ బాగా మ్యారినేట్ అయిపోవచ్చండి. ఆ తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకొని అది బాగా ఫ్రై అయ్యాక మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోండి. ఫస్ట్ 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వేయించండి. మనకు చికెన్ నుండి నీళ్ళు ఊరుతాయండి. ఆ నీళ్ళు ఊరి పూర్తిగా ఇంకిపోయేంత వరకు వేయించండి. ఫస్ట్ ఇప్పుడు చూడండి, 10 నిమిషాల తర్వాత బాగా వేగుతుంది. ఇలా బాగా వేగిన తర్వాత మీరు వేసుకోవాలనుకుంటే 1 లేదా 2 పచ్చిమిర్చి సన్నగా తరుముకొని వేసుకోవచ్చు, బట్ నేనేం వేయట్లేదు. అడుగున అంటుకోకుండా ఉండడానికి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఒకవేళ ఇలా వేయించుకున్నప్పుడు మీకు డ్రైగా అయిపోయి అడుగున ఇలా మాడుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసినట్లయితే చికెన్ చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని పిండుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా క్విక్గా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. వేడివేడి అన్నంలో ఈ చికెన్ ఫ్రై వేసుకొని తింటే మిమ్మల్ని మీరే మేమర్చిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నా కుకింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.